बोल सीता राम चंद्र महाराज की पवन सुत हनुमान की रामानुज स्वामी जी महाराज की समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा అందరూ తదీయారాధనలో పాల్గొని ప్రసాదాలు తీసుకుని ప్రశాంతంగా మళ్ళీ ఇక్కడికి చేరి ఉంటారని అనుకుంటున్నా. మన ఉదయపు కార్యక్రమం కొనసాగుతోంది. ఈవేళటి ఉదయం మనం మన పెద్దజీయర్ స్వామివారి మీద ఒక చిన్న గ్రంథాన్ని ఆవిష్కరించుకున్నాం. దాన్ని ఇప్పుడే మన ముఖ్య అమాత్య శేఖరులు శ్రీమాన్ చంద్రశేఖరరావు గారు సపత్నీకులై సపరివారులై సకుటుంబ సమేతులై వారిక్కడికి విచ్చేశారు. ఇదివరకు మన చిన్నప్పుడు ఏదైనా పత్రాలు రాసేటప్పుడు దాంట్లో రాస్తూ ఉండేవారు, మీరు సకుటుంబ సపరివార సమేతముగా రావాల్సింది అని. ఎవరో అడిగారు మమ్మల్ని, అయ్యా సకుటుంబం అంటే కుటుంబంతో కలిసి అని అర్థం, కుటుంబం కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే పరివారం అంటారు, సపరివారంగా అంటే కుటుంబం, కుటుంబంలో వాళ్ళు, పరివారం, పరివారంతో కలిసిన వాళ్ళు, ఇంకా మళ్ళీ సమేతం ఎందుకండి అని. అంటే అయ్యా అంతమందితో కలిసి వచ్చాడు, మేత కూడా తెచ్చుకురావాలండి అంటే సమేతం అంటే మేతతో పాటు కలిసి అని తమాషాగా చెప్పారు. సమేతం అంటే మేతతో కాదయ్యా, కుటుంబము పరివారం కాకుండా ఇంకా ఉండేటటువంటి మిత్రులంతా ఉంటారు కదా వారందరితోటి కలిసి అని. కానీ మా కేసీఆర్ గారు నిజంగా సమేతముగానే వచ్చారు. పరివారం అందరూ, కుటుంబం అందరూ, దాంతోపాటు మొత్తం ఇక్కడ అందరికీ సరిపోయే అన్ని ఫలాలను కూడా తీసుకుని ఇక్కడికి వారు రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి ఇప్పుడే ఒక చిన్న మన ఉదయం ఆవిష్కరించుకున్నటువంటి గ్రంథాన్ని వారికి అందజేశాం. దాని పేరు సత్య సంకల్ప, ఇది వానికి పేరు. జియర్ స్వామివారి యొక్క సంక్షిప్త చరిత్ర తెలియచేసేటటువంటి ఒక గ్రంథం అయితే దానికి జియర్ స్వామివారి పేరు పెట్టుకోక సత్య సంకల్ప ఎందుకు పెట్టారండి అని అడిగారు ఇందాక ఎవరో మమ్మల్ని. ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందంటే గతంలో అంటే 1940 పూర్వం మన తెలుగువారంటే పెద్దగా ఆదరం ఉండేది కాదు మిగతా ప్రాంతాల్లో. అందులో దక్షిణ భారతదేశంలో తమిళ ప్రాంతాల్లో అంటే పెద్దగా తెలుగువారిని ఆదరించేవారు కాదు. అప్పట్లో మన పెద్దజీయర్ స్వామివారు ఆ ప్రాంతానికి వెళ్ళి మన సంప్రదాయాన్ని ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచేసే కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారు, తర్వాత కూడా చేశారు. ఆ కార్యక్రమాలని చేసే క్రమంలో మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే 1941 అప్పట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి రామాయణం అంటే వాడికి పడక, రామాయణాన్ని చింపి దాన్ని చెప్పులతో కొడుతూ ఊరేగించారు. ఆయన పేరు రామస్వామి అని ఆయనకి పేరు. ఈ మాట అప్పట్లో మరి వాట్సాప్లోను సెల్ ఫోన్లు లేవు, అవి లేవు కనుక సమాచారం స్వామివారికి అందడం చాలా కొంచెం ఆలస్యంగా వచ్చింది.
మన స్వామివారు అప్పుడు ఈ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవారు. అప్పుడు ఇంకా వారు సన్యాసాశ్రమం తీసుకోలేదు, పూర్వాశ్రమంలో ఉండేవారు. విషయం తెలిసిన తర్వాత అయ్యో రామాయణం అంటే అదేదో పురాణ కథో లేకపోతే మరొకటో అని అనుకున్నాడు ఆ పెద్ద మనిషి. తెలియక రామాయణం అంటే మంచి మనిషి కథ, మనమంతా మనుషులమే కదా, మంచి మనిషి కథ అని తెలియక ఆయన పాపం దాన్ని అవమానపరిస్తే మనిషిని మనిషే అవమానపరుచుకున్నట్టు అవుతుంది. ఆ విషయం ఆయన గుర్తించలేకపోయాడు. పోన్లే, అది ఒక తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేటటువంటిది ధర్మం కదా. అది ఆయన చేసుకోకపోవచ్చు, పోని మనం చేద్దాం. ఏం చేద్దాము? 27 రోజులు రామాయణాన్ని పారాయణం చేస్తూ ఊరేగింపు చేయవలే, ఇది చేద్దాము అని అన్నారు. మరి చేయాలంటే మనం అక్కడ ఎవరో స్థలం ఇవ్వాలి కదా, కార్యక్రమం జరగాలి కదా. స్వామివారు అక్కడికి మొట్టమొదట వెళ్ళి ఇలా మేము కార్యక్రమం చేస్తాము, మాకు ఈ కార్యక్రమం జరిపే జాగా కావాలి అని అడగడానికి వెడితే, అప్పట్లో అక్కడ ఒక చాలా ఉద్దండ పండితుడు ఒక ఆయన ఉండేవారు, చాలామంది వారి పరివారంగా వారి శిష్యులుగా ఉంటూ ఉండేవారు. ఎవరో తెలుగువాడు వచ్చి మన ప్రాంతంలో చేయడం ఏమిటి కనుక కార్యక్రమం, అందులోనూ ఇదేదో అప్పట్లో ఆయన కొంచెం రాజకీయ నాయకుడు కూడానేమో, అలాంటి వాళ్లతో అనవసరంగా మనం ఎందుకు తలకాయ నొప్పి పెట్టుకోవడం, ఇందులో కనుక మనం పాల్గొన్నట్టయితే మనందరికీ చికాకు వస్తుంది, అంచేత మనం దీంట్లో పాల్గొనవద్దు అని నిర్ణయం చేసుకున్నారట. స్వామివారు చాలామంది అక్కడ తెలుగు వాళ్ళు ఉండేవారు, వాళ్ళందరికీ పెద్ద పెద్ద సత్రాలు ఉండేవి, జాగా అడిగితే ఎవరు ఇవ్వలా. ఆశ్చర్యం వేసింది స్వామివారికిట. సరే పర్వాలేదు, రోడ్లున్నాయి, పేమెంట్స్ ఉన్నాయి, అక్కడ ఎవరు అడ్డరు కదా, అక్కడుండే పండితుల్ని పోని మీరు రండి రామాయణం పారాయణకి అంటే, అమ్మో మేమేమో రావండి, మీరు 2 రోజులు వస్తారు చేస్తారు, మీ దారిని మీరు పెడతారు, తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళం మేమేం కదా, మళ్ళీ మా వీపులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మాకుంది కనుక మేము రామంటే మన ప్రాంతాల్లోంచి 300 మంది పండితుల్ని తీసుకుని మెడ్రాస్ వెళ్ళారు. రోడ్లు పక్కన పేమెంట్స్ మీదే బట్టలు తడిపి పసుపులో దీక్షావస్త్రాల కింద వాటినే ఇచ్చి, మరి అక్కడ వండుకోవడానికి ఉండదు కనుక పాలు అరటిపళ్ళు ఇవే ఆహారం, ఇలా కార్యక్రమం జరిపారట. 3 రోజులు రోజు ప్రొద్దున్న సాయంకాలం రామాయణం పారాయణ చేస్తూ ఏ వీధుల్లో ఆయన అవమానపరుస్తూ రామాయణాన్ని తిరిగాడో అదే వీధుల్లో మనం రామాయణం పారాయణ చేస్తూ తిరగవలే జరిగింది. 3 రోజులు రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉందిట, అందరూ చాలా సంతోషపడుతూ పాల్గొన్నారు. ఇది చూశాక మిగతా వాళ్ళందరికీ ఉత్సాహం వచ్చి కొంచెం ధైర్యం వచ్చి, సరే ఏమండి ఇప్పుడు మా సత్రం ఇస్తాను రండి, మా సత్రం ఇస్తాను రండి అని బతిమాలితే సరే. తర్వాత ఏదో జరిగింది, మొత్తం 27 రోజులు కార్యక్రమం జరిగిపోయింది. కార్యక్రమపు అందం చూసిన తర్వాత మొట్టమొదట వద్దన్న ఆ పండితులు, పెద్ద పండి ఉద్దండ పండితుడు ఒక ఆయన అన్నాం కదా, వారికి కూడా కొంచెం మనస్సులో చివుక్కుమంది, అయ్యో అనవసరంగా మనం తప్పు చేశామేమో అని అనిపించింది. తర్వాత నుంచి ఆయన కొంచెం పాజిటివ్గా మారడం ప్రారంభం చేశారు. మన పెద్దజేరి స్వామివారు ఇది 27 రోజులు చేస్తే చాలదు, ఇది 108 సార్లు 27 రోజులు ఒక్కొక్క యాక్టివిటీ చొప్పున మొత్తం 9 ఇయర్స్ కంటిన్యూస్లీ చేయాలి. ఆ 9 ఇయర్స్లో కూడా ప్రతిరోజు రామాయణం చదవాలి, ప్రతి శ్లోకంతో చివర రామనామంతో స్వాహకారం చేస్తూ హోమం చేయాలి. మొదటి రోజు వెలిగించిన అగ్ని 9వ ఏడాది దాకా ఆరకూడదు, ఇది ప్రాజెక్ట్. అయితే అది చేయడానికి వారికి చాలా టైం పట్టింది. 1964లో వారు సన్యాసాశ్రమం తీసుకున్నారు, 60 నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించగలిగారు, 69 దాకా చేశారు. ఆ రకంగా నిర్మాణం చేసినటువంటి ఎక్కడెక్కడ తిరిగారు అందరి చేత రామనామం రాయించేవారు. 108 స్తంభాలు కట్టారు. మన సిద్దిపేటలో కూడా ఒక స్తంభం ఉంది అలాంటిది. ఈ 9 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత 1970లో ఆ పెద్ద మనిషి చాలా ముసలైన, అప్పటికే 90 ఇయర్ ఓల్డ్ పర్సన్, తెల్లటి గడ్డం తెల్లటి జుట్టు అలా ఉండేవాడు ఆయన.
ఆయన దగ్గరికి వెళ్ళి మన పెద్ద స్వామివారు కలిశారట. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అంటే, నీకు నాకు ఉండే ఫ్రెండ్షిప్ని బట్టి వచ్చామయ్యా, రిలేషన్షిప్ని బట్టి వచ్చామని. ఐ సెడ్ యు ఆర్ సన్యాసి, ఐఎమ్ ఏ పాలిటీషియన్, ఐఎమ్ ఎన్ ఎథియిస్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బోత్? అంటే మరేం లేదయా, అందరికీ కూడా మేము రామా 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 రాయండి అని చెప్పి రాయిస్తాం, మేము చెప్పకుండా నువ్వు రాస్తున్నావయ్యా, అదే మా ఇద్దరికి రిలేషన్షిప్ అన్నట్టు. ఐ నెవర్ రోట్ రామనామా. అంటే సర్లే, నువ్వు రోజు సంతకం పెడతావా అంటే, ఓ బో 100 సార్లు పెడతానండి రోజును. ఏం పెడతావయ్యా? రామస్వామి. చూసావా, మేము చెప్పేది రామా అని రాయమని, కానీ నువ్వు ఒక్క రామా రాయకుండా రామస్వామి కూడా రాస్తున్నావు. మేము స్వామి రాయమని చెప్పలే, కానీ నువ్వు స్వామి కూడా రాస్తున్నావు. రాముడు నువ్వు మా స్వామి వయ్యా అని కూడా రాస్తున్నావు, ఎంత గొప్పవాడు వయ్యా. కొంచెం ఫన్నీగా అనిపించింది అతనికి, జోవియల్గా అనిపించింది. సరే రండి రండి కూర్చోండి అని కూర్చోబెట్టుకుని మాట్లాడేట. కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆయనకి, నేను పెద్ద భక్తుణ్ణి కాదండి, నాకు దేవుడి మీద పెద్దగా అంత నమ్మకం గట్రా లేదండి. ఎందుకయా అంటే, మరేం లేదండి, నా చిన్న వయస్సులో మా ఇంట్లో కాఫీ కాచినా గణపతికి నివేదన చేసి తాగేవారు. కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందామని వెడితే, ఆ గణపతి ఒంటి మించి ఒక బొజ్జింక పాకుతోంది, కాక్రోచెస్ అది ఒకటి పాకుతోంది. కొంతసేపు నేను చూసా అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని, ఏం చేయలా. అప్పుడు నాకేమనిపించిందంటే, ఒంటి మీదుండే కనిపించే ఒక బొద్దింకనే తొలగించుకోలేనివాడు, కనిపించని మన మీద ఉండే పాపాలని ఏం పోగొడతాడీనా. అప్పటి నుంచి నేను నాస్తికుడిని అయిపోయానండి. నవ్వారట స్వామివారు. అదేంటండి నవ్వుతారు ఏమిటండి అలాగా? ఏ మరేం లేదా, నీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏమిటండి, ముని మనవాళ్ళు ఉన్నారండి బాబు నాకు ఇప్పుడు నా వయసుకి. చాలా సంతోషమయ్యా. నీకు నీ కొడుకులంటే ఇష్టమా, మనవలంటే ఇష్టమా, ముని మనవలంటే ఇష్టమా? ఇప్పుడే మా కేసీఆర్ గారు, ఆయన కూడా కొడుకులు ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక మనవడిని కూడా పక్కన వెనకాతలు వేసుకొచ్చారు ఆయన. ఆయన పేరు హిమాంశు. ఆయన మీద పాపం ఈయనకి ఎంతో ప్రేమ. ఒక మాల పట్టుకొచ్చి ఆయనకి వేస్తే, నాకు కాదండి మా వాడికి వేయండి అని వాడికి వేస్తున్నారు. మనవడు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. ఎప్పటిదాకా? ఆ మనవడికి మళ్ళీ ఇంకొక కడుపున కాయ కాచేదాకా. ముని మనవడు వచ్చాడు అనుకోండి, అప్పుడు మనవడి మీద ప్రేమ కాస్త ముని మనవడి మీద పెడుతుంది. అంతేనంటారండి అని అడిగారండి ఈవీఆర్ని. ఆఫ్ కోర్స్, మరి మీరు ముని మనవాడిని ఎప్పుడైనా ఎత్తుకుని సరదాగా అలా అలా లాలిస్తారు కదా, అలా లాలించినప్పుడు ఎప్పుడైనా వాడికి అసలు మూత్రం ఏదో పోసాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? చిన్నపిల్లలండి, వాళ్ళకేమిటండి, వాళ్ళు ఏం చేసినా సరదాగానే ఉంటుందండి కదా. నువ్వు మనిషివయా, కనుక నీకు మనుషులే పిల్లలుగా ఉంటారు. దేవుడికి మనుషులు పిల్లలే, ఎలకలు పిల్లలే, పిల్లులు పిల్లలే, కోతులు పిల్లలే, జంతువులన్నీ పిల్లలే, కాక్రోచెస్ కూడా ఆయన పిల్లలే కదా. ఏ ప్రాణి దేవుడికి సంతానం కాదు? మరి నువ్వు చూసే నాటికి ఆయన మీద పాకినటువంటి ఆ బొజ్జింక ఉంది కదా, అది ఆయన మొట్టమొదటి పుట్టినటువంటి బొజ్జింక కొడుకు యొక్క కొడుకు 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 పుట్టినటువంటి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చైల్డ్. మరి ఆయనకి ఎంత ప్రేమగా ఉంటుంది తన మునిమానవుడు వచ్చి ఒంటి మీద పాకుతుంటే. ఆయన మాత్రం ఎందుకు తోసేస్తాడయా? ఈవీఆర్ వాజ్ ఏ బిట్ షాక్డ్. ఇలా కూడా మనం చూడొచ్చును అనే విషయానికి రియలైజ్ కలిగిన తర్వాత ఆయన అప్పుడు మన పెద్ద స్వామివారితో అన్నట, మాకు కూడా ఒక రంగనాథుడి ఆలయం ఉందండి, ఆ రంగనాథుడికి మా పింతల్లి గారి పేరు మీద మేము బంగారు కిరీటం చేతులు పాదాలు అవన్నీ మేము చేయించామండి అప్పుడెప్పుడో అన్నట్టు ఆయన. కానీ స్వామీజీ, ఇప్పుడు నాకు వయసు 90 ఇయర్స్ కదా, నేను ఒక
మార్గంలో ప్రజలకి పరిచయం అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నేను ఆస్తికుడిగా మారితే ప్రజలు హర్షించరండి. అంటే అదేమిటో ఎలా అంటావు, నేను నిన్ను మార్చడానికి రాలేదయ్యా. ఆనాడెప్పుడో నువ్వు రామాయణాన్ని కొంచెం అవమానపరిచి ఒక తప్పు చేశావు. నువ్వు ఆ దేవుడి సంతానమే, నేను ఆ దేవుడి సంతానమే కదా, కనుక మన ఇద్దరం కూడా సోదరులం అవుతామయ్యా. ఒక సోదరుడు ఒక పని చేసినప్పుడు దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఆయన చేసుకో, లేకపోతే ఏ సోదరుడైనా చేసుకోవచ్చు కదా. నీ తరఫున మేము చేశాను లేవయ్యా అవన్నీని, అది నీతో చెప్పి పోదామనే వచ్చాను సుమా అని స్వామివారు అక్కడి నుంచి బయలుదేరారట. ఇది 1970లో జరిగింది. ఆ పాజిటివ్ వాతావరణం ఏర్పడ్డ తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ మంచి ప్రేమ కలిగింది. గతంలో స్వామివారు ఎవరో తెలుగువాడు వస్తే ఏం చేసేది అని ఆక్షేపించిన వ్యక్తికి కూడా మన తెలుగువారి మీద కొంచెం ప్రేమ కలిగింది. ఆ తర్వాత మన పెదజీయర్ స్వామివారు చేసినటువంటి రామకర్తగుల్లో కానీ లక్ష్మీనారాయణ 1000 కుండాల యాగం జరిగింది 72లో, అందులో కానీ 73లో అఖిల భారత వేద విద్వత్ సమ్మేళనం జరిగింది ఢిల్లీలో, అందులో కానీ ఆయన స్వయంగా పాల్గొని స్వామివారి యొక్క వైభవాన్ని చాలా అద్భుతంగా కీర్తించారు. ఆ మహనీయుడు, ఆ పెద్ద పండితుల పేరు ప్రతివాది భయంకరం మహామహిమోపాధ్యాయ అన్నంగరాచార్య స్వామి అని పేరాయన. ఆయన స్వామివారి యొక్క వైభవాన్ని తెలుసుకున్న తర్వాత స్వామివారికి ఒక బిరుదుని ఇచ్చారు ఆయనే, సత్య సంకల్ప. దాని మీద చాలా శ్లోకాలు కూడా రాశారు ఆయన. సత్య సంకల్పుడు అనేటటువంటి పేరు వైకుంఠంలో ఉండేటటువంటి నారాయణుడికి ఉంటుంది, భగవంతుడికి ఉంటుంది. ఈ భూమి మీద ఉండే వాళ్ళెవరికి సత్య సంకల్ప అనే పేరు ఉండదు, ఆ టైటిల్ మిగతా వాళ్ళెవరికి తగదు, ఒక్క జీయర్ స్వామి వారికి తప్ప. వీరు చేసినటువంటి ఏ సంకల్పమైనా అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని సాకారం చేసి చూపించగలిగేటటువంటి ఆ సత్య సంకల్పత్వం వీరికి ఇక్కడే ఏర్పడ్డది కనుక వీరు సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు అందినటువంటి అపర రామానుజులని వారి లెటర్ హెడ్ వెనకాతల మన పెద్ద స్వామివారి ఫోటో వేసుకుని సత్య సంకల్ప తిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీఎం గారు, అప్పట్లో జీఎం గారు అంటుండేవారు, ఇప్పుడు కూడా గ్రామాల్లో అట్లానే అంటూ ఉంటారు. కొంచెం పట్టణాల్లోకి వచ్చాక జీయర్ స్వామివారు అని అంటారు, కానీ గ్రామాల్లో జీయం గారిని అంటుంటారు. అలాగ వారు వారి లెటర్ హెడ్ వెనకాతలా రాసుకున్నారు బొమ్మ వేసుకుని. ఆ మహనీయులు చాలా గొప్ప పండితులైన, అన్ని సంప్రదాయ పెద్దలు కూడా ఆదరించినటువంటి మహనీయుడైన. ఆయన ఇచ్చిన టైటిల్ సత్య సంకల్ప అనేది, ఆ టైటిల్ వేసి అప్పట్లో మన పెద్ద స్వామివారు పెద్ద ఫోటోలు తీయడం ఇష్టపడేవారు కాదు, తన ఫోటో అసలు తేనిచ్చేవారు కాదు. అయినా దొరికినటువంటి వాటితో చిన్న గ్రంథం తయారు చేసి వారు మనకు అందించినటువంటి మహోపకారాన్ని తెలియచేస్తూ ఇచ్చినటువంటి పుస్తకాన్ని మా కేసీఆర్ గారికి, వారి దంపతులకి ఇప్పుడే మేము అందించడం జరిగింది. ఈరోజు మాకు పుట్టినరోజు అని ఒక ఫంక్షన్ చేస్తున్నారు. పుట్టినరోజు నాడు పిల్లలకి చేసేది ఆవదం పోయడం. ఇదివరకు రోజుల్లో అలా పోసేవారు, మా కేసీఆర్ గారు ఆవదం కాదండి, మేము పళ్ళు పోస్తాం మీకు అందరికీ అని వారు మొత్తం ఇంత పళ్ళతోటి పరివారంతో ప్రేమతోటి ఇక్కడికి వారు రావడం మాకు చాలా ఆనందదాయకం. వారు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ రాజకీయంగా వారికంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రాజకీయ నాయకుల్లో ఒక కొత్త ఒరవడికి దారి చూపించినటువంటి మహనీయుడైన. సాధారణంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా దేవుడి గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు, మొహమాట పడతారు. వ్యక్తిగతంగా అందరూ కూడా భక్తులుగా ఉన్నప్పటికీ కూడా పబ్లిక్లో దాని గురించి మాట్లాడడానికి, ఏదైనా ఒక కార్యం చేయడానికి సిగ్గుపడతారు. కానీ కేసీఆర్ ఈజ్ దానికి ఒక
వ్యతిరేకి. వారు దానికి భగవద్భక్తికి హీఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. మొట్టమొదట యాదగిరిగుట్ట దేవస్థానాన్ని చక్కగా యాదాద్రిగా కొత్త కాంతు లేనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా భారతదేశంలోనే నరసింహస్వామి యొక్క క్షేత్రాలలో తలమానిక క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. అది ఒక పెద్ద ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్. అది ఆరంభించి ఇంకా సాగుతూనే ఉంది. ఇంకా రోజురోజుకి దాంట్లో ఒక కొత్తదనాన్ని చేర్చి ఇక నరసింహస్వామికి ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని మరెవరూ ఏర్పాటు చేయలేరు అనే అంత ఉత్తమ క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక మిషన్ వారు తీసుకుని ఆ దిశలో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి తొలి అడుగు. ఆ తర్వాత వారు చేసినటువంటి యజ్ఞాలు, యాగాలు, ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇంకా మన ప్రాంతాల్లో ఉండేటువంటి ఎన్నో ఆలయాలు లైన్లో ఇంకా చాలా ఉన్నాయి. వేములవాడ ఉంది, భద్రాద్రి ఉంది. ఇప్పుడే వారికి ఒక కిరీటానికి కలికితురాయిగా వెలిసినటువంటి మట్టపల్లి క్షేత్ర ప్రాంగణాన్ని, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పరచాల్సినటువంటి ఒక అవసరాన్ని కూడా వారు గమనించి దాన్ని కూడా తమ యొక్క పథకంలో ఒకటిగా చేర్చి దాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి క్షేత్రంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి సంకల్పాన్ని కూడా ఇప్పుడే వారు తెలియచేయడం జరిగింది. వారి యొక్క అసాహసం నీకు చెప్తున్నా అంటే ఈ మాట, ఒక మంత్రిగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాల గురించి మాట్లాడడానికి కూడా సిగ్గుపడతారు, మొహమాట పడతారు, భయపడతారు. మొట్టమొదట ఎవరు ఏ రకంగా క్రిటిసైజ్ చేస్తారో అనేటటువంటి స్థితిలో అదేం లేకుండా మనస్సులో ఉన్నదాన్ని స్పష్టంగా, నిక్కచ్చిగా, అందంగా, ఆనందాన్ని అందరికీ అందించేటట్లుగా చెప్పగలిగేటటువంటి చొరవ భగవంతుడు వారికి ఇచ్చారు. మేము ఎప్పుడో ఒకసారి అన్నాం, వారు మొట్టమొదటిసారి చీఫ్ మినిస్టర్గా మమ్మల్ని ఒకసారి కలిసినప్పుడు, బక్కవాడైనా గొప్పవాడండి, ధైర్యస్తుడే. వారు ఈవేళ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దీపావళి మనకి 5 రోజులు ఇక్కడే, 1993 నుంచి మనకి దీపావళి పండుగ ఒకరోజు కాకుండా 5 రోజులకి పెరిగింది. 93 మన ఆరాధ్యమూర్తి, మన పెద్దస్వామివారు మనకు అనుగ్రహించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు అప్పుడు అలాగా కొంతమంది చోరుల బారిన పడి విదేశాలకు వెళ్ళిపోవాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అంతకు ముందు రోజే అమెరికా నుంచి అక్కడ ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళే వచ్చి, స్వామి మీరు అమెరికా రాకపోతే ఎట్లాగా, మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంటే, మేము బయట దేశాలకి రాదలుచుకోలేదు అని నిక్కచ్చిగా చెప్పేశాం. మేము చెప్పిన 3 రోజున ఆ స్వామిని అమెరికాకి తీసుకువెళ్ళిపోవాలని కొంతమంది మన ఆశ్రమాల్లోంచి తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు స్వామి ఎక్కడున్నాడో తెలియలేదు. కానీ అప్పట్లో ఉండేటటువంటి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సాహసం చేత, వారిలో ఉండేటటువంటి చాకచక్యం చేత, చొరవ చేత ఆ స్వామి ఎలా వెళ్ళాడో అలాగా లక్ష్మణ స్వామి చేతిలో ఒక్క బాణం తప్ప మిగతాదంతా యథాతథంగా తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చిన తర్వాత మన ఆశ్రమంలో నీళ్లు ముట్టారు అక్కడ ఉండేవాళ్ళు. ఆ 3 రోజులు ఎవ్వరూ నీళ్లు కూడా ముట్టల. అది ఒక నైట్ మేర్ అని మాత్రం మనం అనగలం. అది 93 జరిగిన తర్వాత అప్పటి నుంచి ఆయనకు వెళ్ళాలనిపించింది కాబోలేని మాకు అనిపించింది. మరి వెళ్ళాలనిపిస్తే నీ అంతటి నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగయ్యా, ఆలయంలో ఉండే దేవుడు మైనర్, ఆయనకి వెనకాల గార్డియన్ ఉంటారు, గార్డియన్ చెప్పినట్టు మైనర్స్ వినాలి అని చేత నువ్వు అలా వెళ్ళిపోతే లాభం లేదు, నీకు వెళ్ళాలనిపిస్తే మేమే తీసుకెడతాం లేవని అప్పటి నుంచి వెళ్ళడం ప్రారంభం చేశాం బయట దేశాలకి. అప్పటిదాకా బయటకు వెళ్ళలే.
అయితే అప్పటి నుంచి ఏనాడు మళ్ళీ ఆ స్వామి తిరిగి వచ్చాడో దీపావళి తర్వాత వచ్చేటటువంటి పంచమి రోజున అన్నమాట. ఆవేళ స్వామికి ఇంకోసారి ఎప్పుడు మళ్ళీ ఇలా బయటికి వెళ్లే చేష్టలు చేయకుండా జాగ్రత్త కుదురుగా కూర్చోవాలని 1000 కలశాలతో అభిషేకం చేయడం ప్రారంభం చేశాం. అయితే ఆ కలశాలతో అభిషేకం చేయడం కూడా ఏ పోలీస్ ఆఫీసర్ అయితే దాన్ని తీసుకొని వచ్చాడో అప్పట్లో ఆయన తన టీంతో తీసుకొచ్చాడండి. ఆ ఆఫీసర్ 2వ రోజున మా ఆశ్రమానికి వచ్చాడు. ఆయన అప్పుడు ఉండేటటువంటి వాళ్ళు అలాగా ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత మన వాళ్ళంతా దేవుడు వెళ్ళిపోయాడు ఆశ్రమంలోంచి, ఎవరు తీసుకొస్తే వాళ్ళకి మేము ఏదో ఇంత డబ్బిస్తాం, తీసుకొచ్చిన టీంలో వాళ్ళు కూడా ఇంత డబ్బిస్తాం, ఇలా ఏదో అనౌన్స్ చేశారు. ఆ పోలీస్ ఆఫీసర్ అప్పట్లో అక్కడ ఎస్ఐగా ఉండేవాడిని పక్కన పోలీస్ స్టేషన్లో. అతను దాన్ని చూసి, వాతావరణం చూసి, అక్కడికి మేము పక్కన కుర్చీలో కూర్చున్నాం, మేమే మాట్లాడలేదు, కానీ స్వామి మీరు విచారపడకండి, అప్పటికే మన ప్రభాకర్ రావు గారిని ఢిల్లీలో ఉండేవారు ఇంటెలిజెన్స్లో, ఇక్కడ మన దగ్గర ఉండి రిటైర్ అయినటువంటి డీజీపీ గారు. సరే, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, మాకు ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ వద్దండి స్వామి, మేము సిన్సియర్గా చేస్తాం, వెతుకుతాం, పెరుమాళ్ల వారు వచ్చేంత వరకు నేను ఈ డ్రెస్ ఒప్పను, నేను కూడా ఏమీ తినను అని అతను అక్కడే ఒక ప్లెడ్జ్ తీసుకుని వెళ్ళాడు. సరే, తర్వాత వెతికాడు. పోలీస్ వాళ్ళకి వాళ్ళ పద్ధతులు ఏవో ఉంటాయి, వాళ్ళకి మంచి మంచి పద్ధతులు ఉంటాయి, వాళ్ళు వెతకడానికి కావాల్సిన పద్ధతులు. ఆ పద్ధతుల్లో ఆయనకి ఇది బలానా వాళ్ళు తీసుకువెళ్ళారని తెలిసింది. తర్వాత అది స్టూవర్డ్పురం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అప్పుడు అక్కడ. సరే, వాళ్ళ వాళ్ళని పట్టుకున్నారు, దాని లొకేషన్ దొరికింది. ఎక్కడో ముళ్ళ పొదల్లో అప్పట్లో వెంటనే ఎలర్ట్ జరిగిపోయింది మొత్తం త్రూఅవుట్. అంచేది అప్పుడు బయటికి వెళ్ళలేక వాళ్ళు ఆ ముళ్ళ పొదలు ఎక్కడో వాటిని అన్నింటినీ కూడా విసిరేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ దొరికింది ఆ ముళ్ళ పొదల్లో ఉందే అని వీళ్ళు చూసిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ తన టీంతో వెళ్ళి అమాంతం పొద మీద దూకి ఆ విగ్రహాలు పట్టుకుని ఒంటికి హత్తేసుకుని ఇలాగ ఊగిపోయి మల్లె పొదల మీద ఆడుకున్నట్టుగా ఆడుకుని అక్కడి నుంచి వాటిని తీసుకుని నేరుగా వాడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి చక్కగా వాటికి అభిషేకాలు చేసేసి ధూపం దీపం కొబ్బరికాయలు అరటిపళ్ళు నైవేద్యాలు అన్నీ పెట్టుకున్నారు వాడు. అది చేయగానే వెంటనే మా ఆశ్రమానికి వచ్చి, స్వామి పెరుమాళ్ళ వారు వచ్చారు అన్నాడు. ఆ పక్కన ఒక యాపిల్ ఉంటే ఆయన చేతిలో పెట్టాం. చిన్నపిల్లవాడు తిన్నట్టుగా తిన్నాడు. అప్పటికే 3 రోజులు ఆయనకు కూడా తిండి లేదు. ఆ రకంగా దేవుణ్ణి తీసుకొచ్చిన తర్వాత మాకు కొత్త ప్రాణం పోసాడు ఆయన. అయితే మరి పోలీస్ తీసుకొచ్చిన వాళ్ళకి మా వాళ్ళు ఏదో ఇస్తామని అనౌన్స్ చేశారు కదా, డబ్బులు ఆయనకి ఇస్తే, సారీ స్వామి, నేను పైసలు తీసుకోవడం నా ధర్మం కాదు, నా డ్యూటీ నేను చేశా, అంచేత నాకు అక్కర్లేదండి. కాక నాకు మా డీజీపీ గారి ఫోటో కూడా పేపర్లో రాలేదు, మా మిత్ర పెద్ద పెద్ద ఆఫీసర్ల ఫొటోస్ కూడా పేపర్లో రాలేదు. ఈ 3 రోజులు రోజు నా ఫోటోయే పేపర్లో వచ్చిందండి, ఫ్రంట్ పేజెస్లో. ఇంతకంటే ఇంక నాకేం కావాలి స్వామి, నాకు ఇంకేం వద్దునే అతను తీసుకోనంటే ఏం తీసుకోలేదు అతను. కాదయ్యా, మన వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, దిస్ ఈజ్ అనౌన్స్డ్ అండ్ అఫీషియల్, ఇట్స్ నాట్ సంథింగ్. అంటే నో స్వామీజీ, దీన్ని మా కామన్ గుడ్ ఫండ్ ఉంటుంది, మీరు కావాలంటే మా పెద్దవాళ్ళని అడిగి దానికి మీరు పంపించండి అని. ఆ పోలీస్ ఆఫీసర్ని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి మహోపకారానికి కృతజ్ఞతగా ముందర కూర్చోబెట్టి వైదికంగా మంత్రపూతమైనటువంటి కలశాలన్నీ కూడా ఆయన స్పృశించిన తర్వాత ఆ కలశాలతోటే మా దేవుడికి అభిషేకం చేస్తాం. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఆచారం జరుగుతోంది. 93 నుంచి 25 ఏళ్ల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకుండేటటువంటి ఆ కృతజ్ఞతని ఆ రకంగా ఆవిష్కరించుకునే అవకాశం కలిగింది అని చేస్తున్నాం. అది 5వ రోజున వస్తుంది కనుక మనకి దీపావళి నుంచి రేపు రాబోయేటటువంటి పంచమి దాకా మనకి ఒకటే ఫంక్షన్, ఇది దేవుడు తిరిగి వచ్చిన ఫంక్షన్ అన్నమాట. ఆ ఫంక్షన్ని మనం చేసుకుంటున్నాం. విశ్వాసం కలిగితే దేవుడు ఎంత లాభం కలిగిస్తాడు, ఎంత చేస్తాడనడానికి మనకు అదొక గుర్తు. మా కేసీఆర్ గారికి దేవుడి మీద వారికి ఉండే ఆ విశ్వాసం
దేవుడి మీద వారికి ఉండేటటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి అభినవేశం. వారు ఒకసారి ఎక్కడో ఒక సభలో చెప్పారు, రాయికల్ దగ్గర అనుకుంటాను, నేను సామాన్య కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిని, భగవంతుడు ఒక రాష్ట్రానికి రూపకల్పన చేయగలిగే అవకాశం నాకు కలిగించాడు, నా జీవితంలో ఇది నేను ఎప్పుడు ఊహించింది కాదు, కానీ నాకు ఈ రకమైనటువంటి ఒక అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు అని వారికి ఉండేటువంటి కృతజ్ఞతని వారు ఆవిష్కరిస్తూ, నేను చెయ్యగలిగినంత అద్భుతమైనటువంటి సేవ ఇక్కడ నేను చేస్తాను ఈ రాష్ట్రానికి అని అప్పట్లో వారు సభాముఖంగా చెప్పడం జరిగింది. వారు ఆ ఉత్సాహంతో ఆ విశ్వాసంతో వారు చేసే కార్యక్రమాలు మనం చూస్తున్నాం. వారు ఈవేళ ఇక్కడ కలిగే కార్యక్రమానికి తమ కుటుంబ పరివారం అంతటినీ కూడా తీసుకుని ఇక్కడికి వచ్చి వారి యొక్క సౌహార్దాన్ని ఇక్కడ మనకి అందజేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. భగవంతుడు వారు సంకల్పించినటువంటి సంకల్పాలన్నీ కూడా సఫలం కావాలి అని, వారికి ఎప్పుడూ కూడా మంచి విజయశ్రీ వారికి వెన్నంటి ఉండాలి అని మేము ప్రార్థన చేస్తూ వారికి మంగళాశాసనం చేస్తున్నాం. ఈ సందర్భంగా వారి యొక్క ఆ సహృదయాన్ని ఒక్కసారి ఆవిష్కరించవలసిందని వారిని ఆహ్వానిస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.